రైట్ అమ్మా. నెక్స్ట్ వచ్చేసి మరి ఈ విధంగా టెన్సెస్లో మనము ఎందుకు ఫోకస్ చెయ్యాలి, అంత సింపుల్గా ఉంటుందా అని అంటే మరి అంత సింపుల్గా ఉండదు. మరి సింపుల్గా ఉంటుంది ఎప్పుడు అనంటే మీరు కాన్సెప్ట్స్ క్లియర్ ఉన్నప్పుడు అనేది మీరు కొంత తెలుసుకున్నారు. ఇక ఇప్పుడు మనకు సీక్వెన్స్లో వెళ్దాము. ఫస్ట్ టెన్స్ వచ్చేసి సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఏం టెన్స్ అమ్మా? సింపుల్ ప్రజెంట్ టెన్స్. క్లియర్? సింపుల్ ప్రజెంట్ టెన్స్. మరి సింపుల్ ప్రజెంట్ లేదా ప్రజెంట్ ఇండెఫినైట్ అని కూడా అంటారు. దీనికి ఏమని పేరమ్మా? ప్రజెంట్ చెప్పాలి, ఇండెఫినైట్. ప్రజెంట్ ఇండెఫినైట్ టెన్స్ అని కూడా పేరు. రైట్? సో వీటిని మరి జాగ్రత్తగా మనం చూస్తున్నాము, సో దాట్ మనకు మిగతా టాపిక్స్ కూడా హెల్ప్ దొరుకుతుంది అనే ఉద్దేశంతో. రైట్? సో ప్రజెంట్ ఇండెఫినైట్ మరి వర్బ్ రూపాలు తెలుసు కదమ్మా, V1 ఆర్ V1S, సబ్జెక్టు ఆబ్జెక్టు, ఇంకొన్ని రూపాలు కూడా ఉంటాయి ఏవైతే ప్రజెంట్ ఇండెఫినైట్ ఇంతకుముందు మనం చూసుకున్నాం. రైట్? ఇక మనకు కావాల్సిన కీవర్డ్స్ రాసుకుంటే మీకు కొంత పీసీ వాళ్ళకు లేదా ఎస్ఐ వాళ్ళకు ఈ కాన్సెప్ట్ అర్థం కాకపోయినా ఈ కీవర్డ్స్ బేస్ చేసుకోవచ్చు. అంటే ప్రజెంట్ ఇండెఫినైట్ అంటే ఏమని చెప్పానమ్మా? పర్మనెంట్ యాక్షన్స్, ఫ్రీక్వెంట్ యాక్షన్స్. రైట్? ఇక వాటినే నేను రాస్తాను చూడండి. వాటిని ఓ ఈ కీ పదాల ద్వారా చెప్తాము. ఏమని చెప్తాము? ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్. ఎట్మా ఎవ్రీ వచ్చిందంటే ఏంటిది? ప్రతిసారి, ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది, ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. ఎవ్రీ వచ్చింది, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ డే, ఎవ్రీ మంత్, ఎక్సెట్రా. ఎట్మా ఇదొక కీవర్డ్. నెక్స్ట్, ఇఫ్ ఐ సే, రైట్ మా, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్, ఎక్సెట్రా, వన్స్ ఇన్ అ మంత్, ఇది కూడా రెగ్యులర్ యాక్టివిటీ అవుతుంది. వన్స్ ఇన్ అ మంత్, వన్స్ ఇన్ అ ఇయర్, ట్వైస్ ఇన్ అ మంత్, ట్వైస్ ఇన్ అ ఇయర్, ఎక్సెట్రా. రైట్ మా, వన్స్ ఇన్ అ మంత్, వన్స్ ఇన్ అ ఇయర్, వన్స్ ఇన్ అ వీక్, ఎక్సెట్రా. రైట్? ఇదొక కీవర్డ్. దేనికి? ప్రజెంట్ ఇండెఫినైట్, ఆఫ్ కోర్స్. ఇక రెగ్యులర్లీ, డైలీ, రెగ్యులర్లీ, డైలీ, ఇక ప్రతిసారి జరుగుతూ ఉండేవి. రైట్? నెక్స్ట్, మనకు ఇటువంటి కీవర్డ్స్ వచ్చినా కూడా ఈ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత దీంట్లో యూనివర్సల్ ట్రూత్స్, ఇవన్నీ కూడా మనకు బేసిక్ లెవెల్లో నేర్చుకున్నాము. యూనివర్సల్ ట్రూత్స్, తర్వాత యూనివర్సల్ ట్రూత్స్, తర్వాత సైంటిఫిక్ ఫ్యాక్టులు కూడా ప్రజెంట్ ఇండెఫినైట్ రూపంలో రాస్తాము. అనగా V1 లేదా V1S. తరచుగా ఇవి ఎక్కువగా వాడుతుంటాం కాబట్టి V1 లేదా V1S వాడాను. క్లియర్? రైట్? అనగా సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే వ్రాయాలి. సైంటిఫిక్ ఫ్యాక్ట్స్, యూనివర్సల్ ట్రూత్స్, తర్వాత ప్రావర్బులు, సామెతలు కూడా ఎందులో ఉండాలంటున్నాడు? తప్పకుండా సామెతలు కూడా ప్రజెంట్ ఇండెఫినైట్ టెన్స్లోనే ఉండాలి. ఇంకా ఏ టెన్స్ వాడినా తప్పవుతుందమ్మా. నెక్స్ట్, మీకు ప్రావర్బ్స్ తర్వాత మనకు న్యూస్ పేపర్ హెడ్లైన్స్ కూడా మనకు ఎందులో రాయాలమ్మా? ఆ క్రియలో, న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ఉంటాయి కదా, దాంట్లో ఉన్న క్రియను మనం ఎందులో రాసుకోవాలి? ప్రజెంట్ ఇండెఫినైట్. క్లియర్? నెక్స్ట్, కామెంటరీస్ కూడా మనకు క్రికెట్ కామెంటరీస్, రైట్? మా ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు కామెంటరీస్ చెప్తారు కదా. మీరు ఒక ప్రొఫెషనల్ కామెంట్ చేసేటప్పుడు, ఆ కామెంటరీ ఇచ్చేటప్పుడు తప్పకుండా వాడు ఆ వాక్యంలోని క్రియను తప్పకుండా ఆ సింపుల్ ప్రజెంట్ అనగా ప్రజెంట్ ఇండెఫినెట్లోనే వాడతారు. తర్వాత నరేషన్స్ అనగా స్టోరీని ఏమైనా మనం వివరించి చెప్పేటప్పుడు కూడా మనము ఈ విధంగా స్టోరీస్ అంటాం కదమ్మా. రైట్? అవి కూడా ఆ వాక్యంలోని క్రియలను కూడా ఈ విధంగా రాసుకోవాలి. తర్వాత నెక్స్ట్, ఇది స్టార్ మార్క్ పెట్టుకోండి. కీవర్డ్ ఏంటంటే, ఏదైనా వాక్యం హియర్తో స్టార్ట్ అయ్యి చివరగా ఎక్స్క్లమేటరీ మార్క్ ఉన్న, THE దేర్తో స్టార్ట్ అయ్యి చివరగా ఎక్స్క్లమేటరీ మార్క్ ఉన్న, ఇందులో ఉన్న క్రియ మరి తప్పకుండా ఎందులో ఉండాలి అంటే సింపుల్ ప్రజెంట్లో ఉండాలి. ఎందులో ఉండాలి? సింపుల్ ప్రజెంట్లో ఉండాలి. అనగా V1 లేదా V1S. క్లియర్? రైట్. సో ఈ పాయింట్స్ కొద్ది మీకు క్లియర్ అవుతే తప్పకుండా మనం వీటిని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఒకసారి చూద్దాం. క్వశ్చన్స్, మరి వీటి బేస్డ్ క్వశ్చన్స్ చూద్దాం. మరి ఎగ్జాంపుల్, బర్డ్స్
డాష్ ఎవ్రీ ఇయర్, చిల్డ్రన్ డాష్ స్వీట్స్, చిల్డ్రన్ డాష్ స్వీట్స్. రైట్ మా, సో మరి ఆప్షన్స్ ఇస్తాను. ఏ, బర్డ్స్ మైగ్రేట్, వలస వెళ్తాయి. బి, మైగ్రేటెడ్. రైట్ మా. సి, ఇక్కడ రాస్తాను చూడండి, సి ఆర్ మైగ్రేటింగ్. డి, ఆప్షన్ డి ఇక్కడ రాస్తున్నాను చూడండి మా. ఏ బిసి డి, రైట్. డి మైగ్రేట్స్, ఏం రాశాను మా, మైగ్రేట్స్. నెక్స్ట్ రెండవ ప్రశ్నకు రైట్ ఆప్షన్స్, చిల్డ్రన్ లైక్ స్వీట్స్ అనాలా, లైక్స్ స్వీట్స్ అనాలా, లేదు చిల్డ్రన్ లైక్డ్ స్వీట్స్ అనాలా, ఆర్ లైకింగ్ స్వీట్స్ అనాలా. రైట్ మా, సో ఏ ఆన్సర్ చెప్పండి క్వశ్చన్ నెంబర్ వన్కు, క్వశ్చన్ నెంబర్ టూ. ఇది వెరీ బేసిక్ కదా. రైట్ మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టెన్స్ అని డిసైడ్ చేశారా? ఫస్ట్ క్వశ్చన్కు ఏ టెన్స్ వాడాలి? సింపుల్ ప్రజెంట్ వాడాలి. ఎందుకు? ప్రతిసారి జరుగుతుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తెలియదు, ఎప్పుడు ఎండ్ అవుతుంది తెలియదు, అవునా? ఎప్పటికే జరుగుతుంది. ఇక టైం మనము ఫిక్స్డ్ చెప్పలేము, వాటినే ఇండెఫినైట్ అంటాము. ఇండెఫినైట్లో ఉన్నది కాబట్టి అయితే మైగ్రేట్స్ అన్న రావాలి, మైగ్రేట్ అన్న రావాలి. సో బర్డ్స్ అనేది ఎక్కడుంది? ఐ వి యూ దే బహువచనంలో ఉంది కాబట్టి మనం ఎస్ రూపం వాడము. ఏం వాడతామమ్మా? మైగ్రేట్. క్లియర్? రైట్. నెక్స్ట్ చిల్డ్రన్ డాష్ స్వీట్స్, ఇది టెన్స్ డిసైడ్ చేశారా? టెన్స్ డిసైడ్ చేశారా? ఏం టెన్స్ అనుకున్నారు? సింపుల్ ప్రజెంట్, అనగా ప్రజెంట్ ఇండెఫినైట్. ఎందుకు, ఎట్లా డిసైడ్ చేసిండు? కీవర్డ్ ఏంటిది? చిల్డ్రన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు స్వీట్స్ ఇష్టపడడం, ఎప్పుడు ఎండ్ చేస్తారు? ఎండ్ చేసేది కాదు కదా, ఎప్పటికీ పిల్లలంటేనే ఏంటిదమ్మా స్వీట్స్ ఇష్టపడతారు. క్లియర్? రైట్. సో ఇటువంటివి ఇండెఫినైట్, వాటి టైములు ఎక్కడ ఎండ్ అవుతాయో చెప్పలేము. రైట్, కాబట్టి మనము సింపుల్ ప్రజెంట్ వాడతాము, అనగా లైక్ అయినా వస్తుంది, లైక్స్ అయినా వస్తుంది. రైట్, ఇక ఆర్ లైకింగ్ అనేది ఉండదమ్మా. ఎందుకు అంటే మనము వర్బ్స్ ఆఫ్ థింకింగ్ అంటాము, వీటిని కంటిన్యూస్లో వాడము, అది మనం కంటిన్యూస్ టెన్స్ వాడేటప్పుడు చెప్పొచ్చు. లైక్డ్ అంటే పాస్ట్ టెన్స్, అంటే గతంలో లైక్ చేశారు ఇప్పుడు లేదు అనేది మనం జనరల్గా మాట్లాడుతున్నాం కాబట్టి మనము ఇది. మరి చిల్డ్రన్ అనేది ఎందులో ఉంది? ఐ వి యూ దే బహువచనము. చైల్డ్ అంటే ఏకవచనం, మీకు తెలుసు ప్రిలిమ్స్ లెవెల్లో ఏకవచనాలు బహువచనాలు కొంత చూసుకున్నారు. రైట్, మరి కాబట్టి ఏం వాడతామమ్మా? లైక్ వాడతాము. బహువచనంతో ఎస్ వాడము, బహువచనం బర్డ్స్ బహువచనంతో ఎస్ వాడము. క్లియర్? సో చిల్డ్రన్ లైక్ స్వీట్స్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు హియర్ డాష్ ద బస్, దేర్ డాష్ ద బాల్. ఇటమా, వీటికి ఆప్షన్స్ ఇస్తున్నాను. ఏ, హియర్ కమ్ ద బస్సా, బి హియర్ కేమ్ ద బస్సా, హియర్ కమ్స్ ద బస్సా, డి రైట్ మా, ది హియర్ ఈజ్ కమ్మింగ్ ద బస్సా. నెక్స్ట్ దేర్ గో ద బాలా, బి దేర్ గోస్ ద బాలా, సి దేర్ ఈజ్ గోయింగ్ ద బాలా, రైట్ మా దేర్ వెంట్ ద బాలా. రైట్, ఏం చెప్పాను? ఏముంది ఇక్కడ? ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది. దేంతో స్టార్ట్ అయింది? హియర్. రైట్, సో హియర్ దేర్తో స్టార్ట్ అయినప్పుడు వర్బ్ అని అనగా సబ్జెక్ట్ అనేది వర్బ్ తర్వాత వాడతారమ్మా. ఎప్పుడు? హియరు దేర్తో స్టార్ట్ అయినప్పుడు వర్బ్ అనగా సబ్జెక్ట్ అనేది స్టార్టింగ్లో వాడరు. ఎక్కడ వాడతారమ్మా? ఎండ్లో. ఇక్కడ రియల్ సబ్జెక్ట్ ఏంటిది? బస్. ఇక్కడ ఏంటిది? బాల్. రైట్, సో మరి ఇది ఏకవచనం అనగా థర్డ్ పర్సన్ సింగులర్. ఎందుకు? ఐ కాదు, యూ కాదు, వి కాదు, బహువచనము అంతకంటే కాదు. సో కాబట్టి మనకు థర్డ్ పర్సన్ సింగులర్లో ఉంది కాబట్టి ఏం వాడతామమ్మా? కమ్స్. క్లియరా? ప్రజెంట్ ఇండెఫినేట్ అని డిసైడ్ చేశారు, అయితే కమ్ అన్న రావాలి, కమ్స్ అయినా రావాలి. కమ్స్ వస్తుంది. ఎందుకు అనేది ఇప్పుడే చెప్పాను. నెక్స్ట్ దేర్ డాష్ ద బాల్, ఏ టెన్స్ అని డిసైడ్ చేశారు? దేర్తో స్టార్ట్ అయింది, ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది. రైట్, ఎందుకు అంటే దేర్తో స్టార్ట్ అయినవి అన్ని ప్రజెంట్ ఇండెఫినెట్లో వాడాలంటే లేదు, దేర్తో ఉన్నప్పుడు పాస్ట్ టెన్స్ కూడా వాడతాము. బట్ ఇగో ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ చూసుకోండి, క్లియర్ అవుతుంది కదా?
రైట్. ఎందుకంటే దేర్ వాజ్ అ కింగ్ అంటాము పాస్ట్ టెన్స్లో, కానీ మనకు ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ మాట్లాడుతున్నప్పుడు తప్పకుండా అది ఆశ్చర్యార్థకాన్ని వ్యక్తపరిచేటప్పుడు జనరల్గా మనము ప్రజెంట్ టెన్స్లో వాడతాం, విచ్ ఇస్ ప్రజెంట్ ఇండెఫినైట్. నెక్స్ట్, సో ఇక్కడ ఏంటమ్మా, గో అన్న రావాలి, గోస్ అయినా రావాలి. మరి దేర్తో స్టార్ట్ అయినప్పుడు సబ్జెక్టు చివరిగా వ్రాస్తాము. బాల్ అనేది ఏంటిదమ్మా, ఫస్ట్ పర్సనా సెకండ్ పర్సనా థర్డ్ పర్సనా, అనగా ఐ కాదు, వీ కాదు, యూ కాదు, దే కాదు, అనగా ఫస్ట్ పర్సన్ కాదు, సెకండ్ పర్సన్ కాదు, థర్డ్ పర్సన్ ప్లూరల్ కాదు. థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు ఏం వాడతాము, ఎస్, దేర్ గోస్ ద బాల్. క్లియర్? నెక్స్ట్, ఇవి పీసీ లెవెల్లో ఇంపార్టెంట్ అమ్మా. మరి ఎస్ఐ లెవెల్లో కూడా మనము కొంత అడ్వాన్స్గా మాట్లాడడానికి ట్రై చేద్దాం. Which of the following sentences, which of the following sentences is grammatically correct? Which of the following sentences is grammatically correct? One. Ramu is sick for 2 days. Ramu is available for 2 days. Ridma, Ramu is available for 2 days, right? సో ఇక్కడ మనకు ఏ విధంగా అర్థం చేసుకోవాలి, మరి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇస్ గ్రామటికల్లీ కరెక్ట్ అన్నాడు. మీకు ఆప్షన్ ఏ ఓన్లీ వన్ ఈజ్ కరెక్ట్, ఓన్లీ వన్ గ్రామటికల్లీ కరెక్ట్, ఓన్లీ వన్ బి, ఓన్లీ టూ, ఓన్లీ వన్ ఈజ్ కరెక్ట్, ఓన్లీ టూ ఈజ్ కరెక్ట్, లేదు బోత్. రిటమా, both, both 1 and 2, లేదు D, neither of them, right? Neither, neither అంటే తెలుసు కదమ్మా, ఇది కాదు ఇది కాదు, రైట్. సో ఏమనుకుంటున్నారు రైట్ ఆన్సర్? ఓన్లీ వన్ కరెక్టా, ఓన్లీ టూ కరెక్టా, లేదు బోత్ 1 అండ్ 2 కరెక్టా, లేదు నైదర్ ఆఫ్ దెమ్ ఈజ్ కరెక్టా, చూద్దాం రైట్మా. ఏ టెన్స్ వాడాడు ఇక్కడ, ఏ టెన్స్ వాడాడు, సింపుల్ ప్రజెంట్, అవునా? ఎలా చెప్పారు, ఈజ్ ఈజ్, ఇదేమవుతుందమ్మా, అడ్జెక్టివ్, గుణాన్ని తెలియజేసే పదము, రైట్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వీడేమంటున్నాడు, రాము ఈజ్ సిక్ అంటాను, రైట్ అమ్మా, రాము ఈజ్ సిక్. ఇక ఇది పక్కన పెట్టేయండి, కొంత వీటిని పక్కన పెట్టేయండి, నేను చెప్తాను. రాము ఈజ్ సిక్ అంటే అర్థం ఏంటమ్మా, రాము సిగ్గా ఉన్నాడు అంటే, రాము సిగ్గా ఉన్నాడు అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు, ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు, అనగా ఇప్పటికైతే చెప్పలేము, అనగా వాటిని స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ దీనికి లేదు, అవునా? ఎందుకు, ప్రజెంట్ ఇండెఫినైట్, అనగా వీడు ఈ ఫర్ 2 డేస్ కట ఏంటి అని అంటే, ఈ రాము ఈజ్ సిక్ ఫర్ 2 డేస్ అంటే ఇది ఎప్పటికీ 2 డేస్ సిక్గా ఉంటాడా, ఎప్పటికీ 2 డేస్ సిక్గా ఉంటాడా, ఉండలేడు కదా, అర్థమవుతుంది కదా. సెన్స్ ప్రకారంగా ఇది తప్పు అవుతుందమ్మా. రాము ఈజ్ సిక్ ఫర్ 2 డేస్ అంటే ఏంటి తెలుసా, మరి ఎప్పటికీ 2 రోజులు సిక్గా ఉంటాడంట, కాని పని నీ చేతిలో ఉంటుందా సిక్గా ఉండడం, కాదు కదా. కానీ ఇప్పుడు చూడండి ఈ సెంటెన్స్, రాము ఈజ్ అవైలబుల్ ఫర్ 2 డేస్, దీని అర్థం ఏంటిది, ఎప్పటికీ 2 రోజులు అవైలబుల్గా ఉంటాడు, 2 రోజులు అవైలబుల్గా ఉంటాడు, ఎందుకంటే అవైలబిలిటీ నీ చేతిలో ఉంటుంది, అవునా? సో కాబట్టి దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ గ్రామటికల్లీ కరెక్ట్. అయితే కొంతమంది ఏం చేస్తారు అంటే, ఫర్ 2 డేస్, ఫర్ ఇట్లా డ్యూరేషన్ ఆఫ్ టైం వచ్చినప్పుడు, ఫర్ వాడినప్పుడు ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటారు. లేదమ్మా, ప్రజెంట్ ఇండెఫినైట్ కూడా వాడచ్చు. ఎందుకు అంటే చూడండి, రాము ఈజ్ అవైలబుల్ ఫర్ 2 డేస్ అంటే ఏంటిది, 2 డేస్ కంటే ఎక్కువ ఉండడు, 2 డేస్ కంటే తక్కువ ఉండడు, ఎప్పటికీ 2 డేస్ అవైలబిలిటీ ఉంటాడు. ఈ ఈజ్ ప్లేస్లో నేను హ్యాస్ బీన్ రాశాను అనుకోండి, ఏంటిది అది, హ్యాస్ బీన్, రాము హ్యాస్ బీన్ అవైలబుల్ ఫర్ 2 డేస్ అంటే ఏంటిదమ్మా, 2 రోజులుగా అవైలబిలిటీలో ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉంటాడు, ఇప్పుడు కూడా ఉంటాడు, అదే ప్రజెంట్ పర్ఫెక్ట్. భావాలు
భావ వ్యక్తీకరణ కోసమే పదాలు వాటి రూపాలను మార్చుకుంటాయి. అర్థమవుతుంది కదా? ఇది రాము ఈజ్ అవైలబుల్ ఫర్ 2 డేస్ అన్నా కరెక్టే, రాము హ్యాస్ బీన్ అవైలబుల్ ఫర్ 2 డేస్ అన్నా కరెక్టే, రాము వాజ్ అవైలబుల్ ఫర్ 2 డేస్ అన్నా కరెక్టేమా. దేని మీనింగ్? దానికి ఉన్నది. దీని మీనింగ్ ఏంటిది? ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్, అనగా ప్రజెంట్ ఇండెఫినెట్, ఎప్పటికీ అవైలబిలిటీలో ఉంటాడు. రాము ఈజ్ అవైలబుల్ అంటే ఏంటిది? ఇప్పుడా, రేపా, ఎల్లుండా, ఎప్పటికీ అవైలబుల్గా ఉంటాడు. ఇప్పుడు కూడా అవైలబుల్గా ఉన్నాడు అంటే ప్రతి 2 రోజులు, అంటే 2 రోజులకు అవైలబుల్గా ఉంటాడు. క్లియర్? రైట్. అయితే అదే హ్యాస్ బీన్ అంటే ఏంటిదమ్మా? ఒక రోజు నుంచి స్టార్ట్ చేశాడు, 2 రోజులు అయ్యాయి, అవునా? ఈ 2 రోజులుగా అవైలబిలిటీలో ఉన్నాడు, ఇప్పుడు కూడా అవైలబిలిటీగా ఉంటాడు. అదే వాజ్ అవైలబుల్ అంటే ఏంటిది? రాము వాజ్ అవైలబుల్ ఫర్ 2 డేస్ అంటే ఏంటమ్మా? కంప్లీషన్ ఆఫ్ టైం. ఈ కంప్లీషన్ అయిపోయింది, 2 డేస్ అవైలబుల్ ఉన్నాడు, కథం వెళ్ళిపోయిడు అని అర్థం. రైట్. సో ఈ విధంగా మనము కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. సో ఈ విధంగా మనము, ఏది రైట్ ఆన్సర్ అవుతుంది? ఓన్లీ 1 ఓన్లీ 2 బోత్ 1 and 2? ఓన్లీ 1 or 2 అమ్మా, ఓన్లీ 2. క్లియర్? సో రాము ఈజ్ అవైలబుల్ ఫర్ 2 డేస్ ఇస్ గ్రామటికల్లీ అండ్ మీనింగ్ఫుల్లీ కరెక్ట్. రైట్. ఈ విధంగా మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము. నెక్స్ట్, బ్రేక్ మ్యామ్. సో ఇది ఇంకా కొంత క్లారిటీగా అర్థం కావడానికి ఇంకొక సెంటెన్స్ కూడా ఇస్తాను. మేబీ ఇది మీకు న్యూ కావచ్చు, బట్ న్యూ ఏం లేదమ్మా, అదే టెన్సెస్ టాపిక్. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సి, రాము స్లీప్స్ ఫర్ 2 అవర్స్, ఫర్ 6 అవర్స్ అన్నాను. రైట్. మరి 2 గంటలు అంటే వాడు చచ్చిపోతాడు. క్లియర్? రైట్. రాము స్లీప్స్ ఫర్ ఏంటిదమ్మా? 6 అవర్స్. రాము హ్యాస్ స్లెప్ట్ ఫర్ 6 అవర్స్. సో అది ఇంకొంత క్లారిటీగా అర్థం కావాలని ఇగో ఇది ఒకటి చెప్తున్నాను చూడండి. రాము హ్యాస్ స్లెప్ట్ ఫర్ 6 అవర్స్. రాము స్లెప్ట్ ఫర్ 6 అవర్స్. ఇదే టెన్స్ అమ్మా, ప్రజెంట్ ఇండెఫినెట్, అనగా ప్రజెంట్. రాము నిద్రిస్తాడట, ఎన్ని గంటలు? 6 గంటలు నిద్రిస్తాడట. అంటే ఇది ఎప్పటికీ జరుగుతుంది, ఎప్పటికీ జరుగుతుంది. అంటే 6 గంటల కంటే ఎక్కువ కాదు, 6 గంటల కంటే తక్కువ కాదు, ఎప్పటికీ జరిగే ప్రక్రియ. ఏంటిది? రాము స్లీప్స్ ఫర్ 6 ఇయర్స్. ఎలా అయితే రాము ఈజ్ అవైలబుల్ ఫర్ 2 డేస్, కానీ ఇదైతే తప్పనుకున్నాము. ఎందుకు? రాము ఈజ్ సిక్ ఫర్ 2 డేస్ అంటే ఎప్పటికీ 2 గంటలు, 2 రోజులు సిక్ ఉంటాడా? అట్లా కాదు కదా. ఎందుకంటే ఎప్పటికీ 2 రోజులు సిక్గా ఉంటాడు అనేది మనకు సెన్స్లెస్ సెంటెన్స్ అవుతుంది. బట్ అదే ఇక్కడ ఇది చూడండి అమ్మా, ప్రజెంట్ ఇండెఫినెట్లో ఏం వాడాడు? రాము స్లీప్స్ ఫర్ 6 అవర్స్. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్. అదే రాము హ్యాస్ స్లెప్ట్ ఫర్ 6 అవర్స్ అంటే ఏంటిదమ్మా? రాము 6 గంటలుగా నిద్రిస్తున్నాడు, ఇప్పుడు కూడా నిద్రిస్తాడు. ఇదేంటిది? ఎప్పటికీ జరిగేది, ఇప్పుడే ప్రజెంటే అని కాదు, ఎప్పటికీ జరిగేది. కానీ ఇదేంటిదమ్మా? ఇప్పుడు కూడా జరుగుతుంది. అంటే గతంలో స్టార్ట్ అయింది, అదే కదా ప్రజెంట్ పర్ఫెక్ట్ ఏం చెప్తాము, గతంలో స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు కూడా ప్రజెంట్లో కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది. అనగా రాము ఇప్పటి వరకైతే 6 గంటలు నిద్రించాడు, ఇక ముందు కూడా నిద్రించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకైతే 6 గంటల టైం అయిందమ్మా, కొంత కంప్లీషన్ అయింది. క్లియర్? నెక్స్ట్, రాము స్లెప్ట్ ఫర్ 6 అవర్స్ అంటే ఏంటిదమ్మా? ఇది సింపుల్ పాస్ట్, ఇంకా మనం చర్చించుకోలేదు. మీకు ఒక క్లారిటీ రావాలని నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. రైట్మా. ఎందుకు అంటే నేను ఎందుకు ఇవన్నీ మిక్స్ చేస్తున్నానంటమ్మా, మరి మనకు రేపు ఎగ్జామ్లో అంత మిక్సింగ్గానే అడుగుతాడు, సీక్వెన్స్లో అడగడు. నేర్చుకునేటప్పుడు సీక్వెన్స్లో నేర్చుకోవాలి, దట్స్ అబ్సల్యూట్లీ ష్యూర్. కాకపోతే రిలెవెన్స్ వచ్చినప్పుడు చూసుకోవాలి కదా, అప్పటికప్పుడే డౌట్ క్లారిఫై చేసుకోవాలి. అంతేనా? సార్ సింపుల్ ప్రజెంట్లో ఉన్నారు, గివన్ ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే రిలెవెన్స్ ఉంది. రిలెవెంట్గానే నేర్చుకోవాలి ఏదైనా కూడా. అక్కడ నేర్చుకున్నప్పుడు అదే నేర్చుకుంటాను అని అంటే ఇంకో డౌట్ కూడా వస్తుంది. ఆ డౌట్ వచ్చినప్పుడు దీంతో మ్యాచ్ చేయండి. రైట్. కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దాని గురించి పూర్తిగా నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా చూసుకోవచ్చు. కాకపోతే ఇప్పటి వరకు కొంత ఐడియా ఉండాలి మీకు. ఆ ఐడియాను మరి ఎలా మనము పర్ఫెక్షన్తో సాధించుకోవాలి అనేది చూసుకోవాలి. రైట్మా. సో ఈ కాన్సెప్ట్ అర్థమవుతే మీకు రైట్ తప్పకుండా హెల్ప్ దొరుకుతుంది అనే ఉద్దేశంతో మనకు. ఎందుకంటే షార్ట్ టైంలో మనం కొంత క్రాక్ చేయాలి ఈ పీసీ సిలబస్ నిలదా ఇది. రైట్మా. ఏదో హడావుడి పడుతూ రైట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వదిలేస్తే అది కొంత డిఫికల్టే అవుతుంది. మరి దీన్ని టెన్సెస్ను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, సో దాట్ రైట్మా ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈ విధంగా మనం చూసుకోవాలి. మరి సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే, అనగా ప్రజెంట్ ఇండెఫినిట్లోనే ఉన్నాము. మరి చూద్దాం నెక్స్ట్. మ్యాన్ డాష్
వాటర్ అండ్ ఎయిర్ టు లివ్. మ్యాన్ డాష్ వాటర్ అండ్ ఎయిర్ టు లివ్. దీనికి ముందు ఇంకొక క్వశ్చన్ చూడండి. ద ఎర్త్ డాష్ రౌండ్ ద సన్. రైట్. అప్పుడు ఏ ద ఎర్త్ రివాల్వ్స్ అనాలా, బి ఈజ్ రివాల్వింగ్ అనాలా, సి రివాల్వ్డ్ అనాలా, ది రివాల్వ్ అనాలా? రైట్ అమ్మా. అయితే ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, ఏ టెన్స్ అని డిసైడ్ చేశారు? ఒకటవ వాక్యము, ఒకటవ వాక్యము ఏ టెన్స్లో ఉండాలని డిసైడ్ చేశారు. ఏంటి అంటే సింపుల్ ప్రజెంట్ అంటున్నారు. ఎందుకు అంటే సార్ ఇది ఎప్పటికీ జరిగేది. మీరు అనొచ్చు కదా, ఇప్పుడు కూడా తిరుగుతూ ఉందా భూమి? అవునా కదా, ఇప్పుడు కూడా తిరుగుతూ ఉందా? తిరుగుతుంది. మరి తిరుగుతూ ఉన్నప్పుడు ఈజ్ రివాల్వింగ్ రాయొచ్చు కదా, అవునా? కానీ ఎందుకు రాయట్లేదు అంటమ్మా, ఈజ్ రివాల్వింగ్ ఏంటి అంటమ్మా, టెంపరీ. ఏంటిది అది? టెంపరీ అంటే ఇది టెంపరీ యాక్షనా? కాదు. ఏ యాక్షను? పర్మనెంట్. ఇప్పుడు కూడా తిరుగుతూనే ఉంది, ఇది రాయొచ్చు. కానీ ఇది ఎందుకు రాయట్లేదు? ఈ ప్రజెంట్ కంటిన్యూస్లు ఎప్పుడు వాడతాము? కంటిన్యూస్ టెన్సెస్. ఇన్కంప్లీషన్ ఎప్పుడు ఉంటుంది తెలుసా? ఇన్కంప్లీషన్ అంటే ఏంటిదమ్మా, కంప్లీట్ కావాలి, ఎక్కడో దగ్గర కంప్లీట్ కావాలి. కానీ ఇవి పూర్తి అవుతాయా? టైం పూర్తి కాదు, ఎప్పటికీ నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. ఆగిపోతే ఏమైతే తెలుసు కదా మీకు, ఎత్తు తిరగడం ఆగిపోతే అదే జరుగుతుంది. మరి కాబట్టి రివాల్వ్స్ అన్నా రావాలి, రివాల్వ్ అన్నా రావాలి. రైట్. ఎందుకంటే మరి ఇది యూనివర్సల్ ట్రూత్గా మనం చూస్తున్న సందర్భంగా చూస్తున్నాము. మరి ఎర్త్ అనేది ఏంటిదమ్మా? ఐ కాదు, యు కాదు, వి కాదు, బహువచనం అంతకంటే కాదు. ఇక అది కాదు అని అంటే ఏంటిది? థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు ఏం వాడతాము? ఎస్, క్లియర్. సో ఇది మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ద ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్ ఆర్ అరౌండ్ ద సన్. నెక్స్ట్ మ్యాన్ డాష్ వాటర్ అండ్ ఎయిర్ టు లివ్. అప్పుడు నీడ్ ఆ, బి నీడ్స్ ఆ, సి నీడెడ్ ఆ, డి ఈజ్ నీడింగ్ ఆ? అంటే మరి గుర్తుపట్టారా, అంటే డిసైడ్ చేశారా ఏ టెన్స్లో ఉండాలని? సింపుల్ ప్రజెంట్. ఎందుకు? ఎందుకు అంటే ఇండెఫినెట్, ఎప్పటికీ జరగాల్సిందే. ఎక్కడ ఆగిపోతుంది ఇది? అరే ఎక్కడ ఆగిపోతుంది ఏంది? వాటరు లేదు, నీళ్లు లేదు అంటే ఇక ఆగిపోయే సమస్య లేదు. అర్థం చేసుకోవాలన్నా, ఇవేంటంటే ఇండెఫినెట్ టెన్స్. అంటే వాటికి స్టార్టింగ్ టైం ఉండదు, ఎండింగ్ టైం ఉండదు. అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతాయి తెలియదు, ఎప్పుడు ఎండ్ అవుతాయి తెలియదు. అటువంటిది ప్రజెంట్ ఇండెఫినెట్ అంటారు. రైట్. వాటికి అందుకే ఇండెఫినెట్ పేరుని బట్టే మీరు చూడాలి, ఇండెఫినెట్. అయితే నీడ్ అన్న రావాలి, నీడ్స్ అన్న రావాలి. ఈజ్ నీడింగ్ ఎందుకు రాదు? ఈజ్ నీడింగ్ అంటే ఓన్లీ ఇప్పుడే నీడ్ అవుతుంది అన్నట్టు కాదు, ఇది ఎప్పటికీ జరిగేది. నీడ్ అని అంటే ఒకప్పుడు అవసరం ఉండే, ఇప్పుడు అవసరం లేదు అని వస్తుంది. ఎందుకంటే ఇది జనరల్గా మాట్లాడుతున్నాడు కాబట్టి మనం జనరల్గా మాట్లాడేటివన్నీ కూడా ప్రజెంట్ ఇండెఫినెట్ అంటాము, నీడ్ లేదా నీడ్స్. సో బహువచనం అంతకంటే కాదు, మెన్ అంటే బహువచనం, క్లియర్? రైట్. కాబట్టి ఏం వాడతామమ్మా? నీడ్స్. వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? నీడ్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనము అర్థం చేసుకుంటూ ప్రతిదీ కూడా మనము ఆ సిచ్యువేషన్లో మనల్ని మనం ప్లేస్ చేసుకొని, అసలు వీడు దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయొచ్చు. లేదు అంటే ఇక బుక్లో ఉన్నవి యాస్టీస్గా ప్రింట్ కొడతా. అఫ్ కోర్స్ ప్రింట్ ఈజ్ నథింగ్ బట్ యూనో ద ఎసెన్స్, ద సమ్మరీ. రైట్ అమ్మా. వాటి యొక్క సారాంశాన్ని మనము, వాటి యొక్క విషయాన్ని గ్రహించాలి, దాన్ని ప్రజెంట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నంలోనే కొంత మనకు నాలెడ్జ్ సిద్ధిస్తుంది, ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆ విధంగా మనం చూసుకుంటే తప్పకుండా హెల్ప్ దొరుకుతుంది, క్లియర్? రైట్మా. సో ఇక ఈ విధంగా మనం కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము. ఇక న్యూస్ పేపర్ హెడ్లైన్స్ కానీ ఇవన్నీ కూడా మనం తదుపరి క్లాస్లో మళ్ళీ చూడొచ్చు. రైట్. థ్యాంక్ యూ.